अंदर की नमस्कार मेरे चूस्ट लक्ष्मी जी मुंदुगा पेपर हेडलाइंस अंतर्राष्ट्र वाहन केन्द्र पचजेंडा राष्ट्र परस्पर अंगीकार तो बस नड़पच्छ कंटेनमेंट जोन जाग्रत साधारण जनजीवित नेट नीचे देशव्याप्त तेजुक दुका विमान रैल मेट्रो मार्च पै त निषेधम होमशाख मार्गदर्शक जारी जोन निर्णयाधिकार राष्ट्र के राष्ट्र में रेपी बस सरलींप मुफ्ई वरक लाकडौन वीट की अमु कंटेनमेंट जोन राष्ट्र केन्द्रपालित प्राता परस्पर अंगीकार तो अंतर्राष्ट्र प्रयाणीक वाहन बस सर्वीस नड़पच्छ राष्ट्र पैध प्रयाणीक वाहन बस टाक्सी आटो नड़पे राष्ट्र निर्णय तस्कुत अन्नी रकल सरक रवाना वाहन नड़पच्छ वेवे समय निर्णय अन्नी दुकावच्छ खातादार मध्य आर अड़ दूरा तपक पाटी दुकाण प्रांगण में ऐदूर मीचि उड़कूद देशव्याप्त निषेधम देशीय अंतर्जात विमान प्रयाणालु अयिते देशीय वैद्य सेवलु देशीय एयर अंबुलेंस भद्रता अवसराल कोसम केन्द्र होम शाख अनुमतिंचिन अवसराल कोसम मात्रमे विमानालु तिरुगुतायि मेट्रो रैल सेवलु पाठशालालु कलाशालालु विद्या संस्थलु शिक्षण बोध संस्थलु तदितरालु होटल्लु रेस्टारेंट्लु इतर आयुत सेवलु आरोग्य सिब्बंदी पोलीसुलु प्रभुत्व अधिकारुलु आरोग्य संरक्षण कार्यकर्तलु పర్యాటకులు సహా దేశంలోని వివిధ ప్రాంతాలు చిక్కుకుపోయిన వారికి వసతి సేవలు అందించేందుకు మాత్రం వీటిని తెరవవచ్చు. క్వారంటైన్ కేంద్రాలు, బస్సు డిపోలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో క్యాంటీన్లకు మినహాయింపు ఉంటుంది. ఆహార పదార్థాల హోమ్ డెలివరీ చేపట్టేందుకు రెస్టారెంట్లకు అనుమతి ఉంటుంది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్, జిమ్లు, ఈత కొలను, వినోద పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలు, సమేశ మందిరాలు తదితరాలు క్రీడా సముదాయాలు స్టేడియాలు తెరిచేందుకు అనుమతి ఉంటుంది. ప్రేక్షకులు మాత్రం అనుమతించరు. అన్ని సామాజిక రాజకీయ క్రీడా వినోద విద్య సాంస్కృతిక మతపరమైన కార్యక్రమాలు భారీ జనసమూహాలు వచ్చేసి ఇతర కార్యక్రమాలు అన్ని మతపరమైన ప్రాంతాలు ప్రార్థనా స్థలాల్లోకి ప్రజలు అనుమతించరు. భారీ సంఖ్యలో ప్రజలను ఆహ్వానించి చేపట్టి మతపరమైన కార్యకలాపాలపై నిషేధం ఉంటుంది. బహిరంగ స్థలాల్లో ఉమ్మి వేస్తే జరిమానా పడుతుంది. బయటకు వచ్చేటప్పుడు మాస్కులు తప్పనిసరి. రాత్రిపూట కర్వ్యూ కొనసాగుతుంది. వివాహ సంబంధ వేడుకలకు 50 మందికి, అంత్యక్రియలకు 20 మందికి మించరాదు. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు ప్రజల్ని గదికలు అనుమతించరు. ఈ మేరకు కర్ఫ్యూ స్థానిక యంత్రాంగాలు జారీ చేస్తాయి. 60 ఏళ్ళు పైబడిన వారు, ఇతరాత్ర ఆరోగ్య సమస్య ఉన్నవారు, గర్భిణీలు, 10 సంవత్సరాలలో పిల్లలు అత్యవసరమే తప్పితే బయటికి రాకూడదు. ఇది కాకుండా రాష్ట్రాలు తమ అవసరాన్ని బట్టి పరిస్థితుల ఆధారంగా కొన్ని ఇతర కార్యకలాపాలను నిషేధించుకోవచ్చు. అవసరమైన ఆంక్షలను విధించవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ చేతికి, మిగిలేవి గరిష్టంగా 4, ఉపాధి హామీకి మరో 40,000 కోట్లు, రాష్ట్రాలకు రుణ పరిమితి పెంపు, తుది విడత ప్యాకేజీని ప్రకటించిన నిర్మలా సీతారామన్ మొత్తం విలువ 21,00,000 కోట్లు. ప్రైవేట్లోను కోవిడ్ చికిత్స ప్రభుత్వం ఆమోదం, మార్గదర్శకాలు విడుదల, ఐసోలేషన్ గదులు, ప్రత్యేక పడకలు, ఐసీయూ తప్పనిసరి, సాధారణ ఓపీ క్లినిక్ల ప్రామాణిక అనుమతి. హాస్పిటల్లో కోవిడ్ అనుమానిత రోగులకు ప్రత్యేకంగా ప్రవేశ నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయాలి. కరోనా అనుమానిత రోగులకు వేరుగా ఐసోలేటెడ్ వార్డులు గదులను కేటాయించాలి. కోవిడ్ నిర్ధారిత పరీక్ష ఫలితాలు వచ్చే వరకు అనుమానిత బాధితులు ఐసోలేషన్ వార్డు గదిలోనే ఉండాలి. పీపీ ధరించిన ల్యాబ్ టెక్నీషియన్ ముందు జాగ్రత్త పాటిస్తూ నమూనాలు సేకరించాలి. క్లినిక్లో సేవలు ఇలా ఉన్నాయి. గంటకు 4-5 రోగులకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. వైద్యులు, రోగులు, సహాయకులు అందరూ తప్పక మాస్కులు ధరించాలి. క్లినిక్లోని ప్రవేశించడానికి ముందే సబ్బుతో లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకోవాలి. జ్వరాలు, ముక్కు కారడం, దగ్గు, గొంతు నొప్పి తదితర లక్షణాల రోగులను కోవిడ్ ఆసుపత్రికి పంపించాలి. ఈ విషయాన్ని క్లినికల్ బయట ప్రదర్శించాలి. ఒకవేళ ఈ లక్షణాలున్న రోగులను ఓపీలో చూడాల్సి వస్తే వారిని వేరే గదిలో పరిశీలించాలి. వారి కోసం ప్రత్యేక ప్రవేశ మార్గం ఏర్పాటు చేయాలి. ఏడాదంతా జలకళ ప్రాజెక్టుల నుంచి నీటిని వదిలే వెంటనే ఇదే లక్ష్యంతో చెరువులు నింపాలి. నీటిపారుదల శాఖ భూముల అక్రమాలపై కఠిన చర్యలు. గోదావరి నీటిపారుదల సమీక్షలో సీఎం కేసీఆర్. మరో 42 కరోనా కేసులు, ఎక్కువగా జిహెచ్ఎంసీ పరిధిలోనే. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 1551,
హాస్పిటల్ నుంచి 42 మంది డిశ్చార్జ్, 22,102 కోట్లు. అదనపు రుణానికి మార్గం సుగమం. ఎఫ్ఆర్బిఎం పరిమితి 3 నుంచి 5% పెంపు. పరిమితి పెంచాలని కేంద్రానికి గతంలో సీఎం కేసీఆర్ లేఖ. మహమ్మారి ఉగ్రరూపం. దేశంలో ఒక్కరోజే 4,987 కేసులు. ఇప్పటి వరకు 24 గంటల వ్యవధిలోనే అత్యధికం ఇవే. మరో 120 మంది మృత్యువాత. కరోనా విలయం. కొత్త కేసులు ప్రపంచవ్యాప్తంగా 54,688. దేశవ్యాప్తంగా 4,987. తెలంగాణలో 42, ఆంధ్రప్రదేశ్లో 25 నమోదయ్యాయి. మొత్తం కేసులు ప్రపంచవ్యాప్తంగా 47,71,697. దేశంలో 90,927. తెలంగాణలో 1,551. ఆంధ్రప్రదేశ్లో 2,380. మొత్తం మరణాలు ప్రపంచవ్యాప్తంగా 314,684. దేశంలో 2,872. తెలంగాణలో 34, ఆంధ్రప్రదేశ్లో 50 మంది వరకు మరణించారు. చికెన్ 310. పెరిగిన వినియోగం, తగ్గిన సరఫరా. చికెన్ ధర మండిపోతుంది. ఆదివారం కొన్ని చోట్ల కిలో 300 నుంచి 310 రూపాయల వరకు విక్రయించారు. రాష్ట్రంలో ఇదే అత్యధిక రికార్డు. ఫారాల యజమాన దుకాణాలకు అవసరాన్ని బట్టి కూల సరఫరా చేయలేకపోతున్నారు. సాధారణ పరిస్థితుల్లో తెలంగాణలో రోజుకు సగటున 7.5 లక్షల కిలోల నుంచి 8 లక్షల కిలోల కోడి మాంసం విక్రయిస్తున్నారు. ఆదివారం 24 లక్షల కిలోల వరకు అమ్మకాలుంటాయి. లాక్డౌన్కు ముందుగా తెలంగాణలో నెలకు దాదాపు 4.20 కోట్ల కోడి పిల్లలను ఉత్పత్తి చేసేవారు. విజయదశమి నాడికి మహార్దశ. పూర్తయిన పనులు. ప్రధాన ఆలయంలో 6 రాజగోపురాలు, దివ్య విమానం, 4 వైపుల అష్టభుజ మండప ప్రాకారాలు, ఉప ఆలయాలు, గర్భాలయ ద్వారాలు, గర్భాలయ ప్రవేశద్వారంపై పంచలోహ ప్రతిమలు ఇంకా చాలానే ఉన్నాయి. జరగాల్సినవి కూడా చాలానే ఉన్నాయి. సాక్షర భారత్ స్థానే కొత్త పథకం. 55 లక్షల మందిని అక్షరాస్యం చేయడం ఈ ఏడాది లక్ష్యం. కొత్త పథకం పేరు ఫడ్నా లిఖ్నా అభియాన్. కేంద్రం వాట 4.94 కోట్లు. కొనసాగే వ్యవధి 5 ఏళ్లు. రాష్ట్రానికి నిర్దేశ లక్ష్యం 2.20 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చడం. తెలంగాణకు ఏడాది కేటాయింపు 8.23 కోట్లు. 4 నెలల వ్యవధిలో 120 గంటల పాటు చదువు నేర్పుతారు. తర్వాత జాతీయ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ప్రాథమిక అక్షరాస్యత అంచనా పరీక్ష నిర్వహిస్తారు. 40% మార్కులు సాధిస్తే సర్టిఫికేట్ ఇస్తారు. పథకం అమలును పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో కేంద్ర మానవుల శాఖ మంత్రి, రాష్ట్ర స్థాయిలో సీఎంఆర్ విద్యాశాఖ మంత్రి చైర్మన్గా జాతీయ రాష్ట్ర అథారిటీ ఉంటాయి. బీఈడీ, డిఈడీ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులను స్టూడెంట్ వాలంటీర్లు నియమిస్తారు. ఒక్కొక్కరు 8 నుంచి 10 మందిని అక్షరాస్యులుగా మార్చాలి. గ్రామ స్థాయిలో ప్రధాన ఉపాధ్యాయుడిని విలేజ్ లిటరసీ సూపర్వైజర్గా, మరో ఉపాధ్యాయుని విలేజ్ లిటరసీ టీచర్గా నియమిస్తారు. గ్రామ స్థాయిలో కార్యక్రమం అమలు బాధ్యత పంచాయతీదే. మరో 42 కరోనా కేసులు తెలంగాణలో. ఎక్కువగా జిహెచ్ఎంసీ పరిధిలోనే. మొత్తం కేసులు 1,551. డిశ్చార్జ్ అయిన వారు 992. చికిత్స పొందిన వారు 525. మరణాలు 34. ఒక్క కేసు కూడా లేని జిల్లాలు వరంగల్, గ్రామీణాలు, భువనగిరి, వనపర్తి కాగా గత 14 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదవని జిల్లాలు 25 ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది వలసలు వస్తుండటంతో ప్రభుత్వం వారిని పరీక్షించడానికి అన్ని చర్యలు తీసుకుందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ గారు తెలిపారు. ఎక్కువ కరోనా వ్యాప్తి చెందిన వారిలో పురుషులు అధికంగా ఉన్నట్టు తెలిపారు. కోవిడ్-19 మందులపై కొత్త అధ్యయనం. ఏపీ నుంచి విజయవాడకు జీజీహెచ్ ఎంపిక. కరోనాకు మందులపై కొత్త అధ్యయనాన్ని డబ్ల్యూహెచ్ఓ చేపడుతుంది. ఎంపిక చేసిన కొందరు కరోనా బాధితులకు సాలిడారిటీ న్యూ క్లినికల్ ట్రయల్ ద్వారా చికిత్స అందించబోతున్నారు. డబ్ల్యూహెచ్ఓ పర్యవేక్షణలో జాతీయ వైద్య పరిశోధన మండలి సలహాలు, సూచనలు అనుసరించి ఎంపిక చేసిన మందుల ద్వారా ఈ ట్రయల్ త్వరలో దేశవ్యాప్తంగా 4 ఆసుపత్రులు ప్రారంభించబోతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కో ఆసుపత్రి. ఏపీలో విజయవాడ జీజీహెచ్ను ఎంపిక చేశారు.